ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్తే. మేము ఈ మధ్య రంగస్వామి అనే సినిమాలో మా గురువుగారు గురుస్వామి సారు, మా గురువుగారు మీనాక్షిరెడ్డి సారు కాంబినేషన్లో చేయడం జరిగింది. దీనికి నరసింహాచారి ఎమ్మిగనూరు దర్శకులు చాలా పట్టుదల కసితో చాలా రోజుల నుంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో చాలా మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా తీశారు. ప్రతి ఒక్క స్టూడెంటు, పేరెంటు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ఇది. తొందరలో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా మీరందరూ చూసి, ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రేక్షక దేవులైన మీరు ప్రోత్సహిస్తేనే ఆ సినిమా నిలబడుతుంది. ఇందులో మీనాక్షిరెడ్డి సారు హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేశారు, నేను హీరో ఫాదర్ చేశాను. మన సారు పెద్ద సారు పూజారి క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకులు. ఆ సినిమాకు కో ప్రొడ్యూసర్గా వెంకటేష్ గారు చేశారు. మరి ఇందులో ఒక చిన్న ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉంది. రంగస్వామి అనే సినిమా నా కెరీర్లోనే, నేను చేసిన 35 సినిమా కెరీర్లోనే నాకు బాగా నచ్చింది, అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. మరి ఇలాంటి గొప్ప సినిమా అవకాశం నాకు రావడానికి ముఖ్య కారణం మన గిడ్డేష్ అన్న. గిడ్డేష్ అన్న అంటే తను సినిమా హీరో అండి, మన గోనెగండ్ల అన్నది. ఆ అన్న దగ్గరికి దర్శకులు పోయినప్పుడు, దర్శకులు నాకు అసలు పరిచయం లేదు ఫస్ట్, మరి ఆ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్న ఈ క్యారెక్టర్కి ఫలానా వ్యక్తి సూట్ అవుతారు అని చెప్పి మరి పంపించారు. నిజంగా ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, నాకు అంత గొప్ప అవకాశం ఇప్పించిన మా గిడ్డేష్ అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మరి ఆ కో ప్రొడ్యూసర్ వెంకటేష్ డైరెక్టర్ గారిని పిలుచుకొచ్చి ఈ చిత్రాన్ని ముందుకు వెళ్ళేలాగా అందరితో మాట్లాడి పూర్తి చేశారు. ఈ సినిమాని తప్పకుండా మీరు ఇదివరకు మామూలుగా పెద్ద సినిమాలు అనేది కాకుండా ఒక మంచి సినిమాని చూసి ఆదరించి దర్శకులకు, మా నటులకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి మంచి కథలతో ఆ దర్శకులు ముందుకు వస్తారు అని నేను కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను.